సౌండ్ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టి దర్శకుడిగా నిర్మాతగా నటుడిగా రచయితగా ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్న అంత గొప్ప వ్యక్తి ఫిబ్రవరి 2 2023వ తేదీన 92 ఏళ్ల వయసులో పరమపదించారు ఈ వీడియోలో అంత గొప్ప మహోన్నత వ్యక్తి గురించి కొన్ని ఆసక్తికర విషయాల గురించి చెప్పుకుందాం మీరు మా ఛానల్లో ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కాశీనాథుని సుబ్రహ్మణ్యం సరస్వతమ్మలకు 1930 ఫిబ్రవరి 19న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని తెనాలలో జన్మించారు భార్య జయలక్ష్మి వీరికి ముగ్గురు పిల్లలు పద్మావతీ దేవి కాశీనాథుని నాగేంద్రనాథ్ కాశీనాథుని రవీంద్రనాథ్ ఈయన బిఏ పట్టభ్రద్రుడు కాశీనాథుని విశ్వనాథ్ తెలుగు సినిమా దర్శకుడు ప్రశంసమైన సినిమాలను సృష్టించి తెలుగు సినిమాలకు గౌరవాన్ని గుర్తింపు తెచ్చిన వ్యక్తి కె విశ్వనాథ్ సౌండ్ రికార్డిస్టుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు అదుత్తి సుబ్బారావు దగ్గర కొన్నాళ్ళు సహాయ దర్శకుడిగా పనిచేశాడు అగ్ని నటించిన ఆత్మగౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారాడు ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నారు ఆయన సినీ జీవితంలో పేరు తెచ్చిన చిత్రం శంకరాభరణం ఇది జాతీయ పురస్కారం గెలుచుకుంది భారతీయ కళ నేపథ్యంలో ఆయన ఎన్నో చిత్రాలు తీశారు సినీ ప్రస్థానం చెన్నైలోని ఒక స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టాడు అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోటికొడలు అనే సినిమాకు పనిచేస్తున్నప్పుడు దర్శకుడు అదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరాడు అన్నపూర్ణ వారు నిర్మిస్తున్న ఇద్దరు మిత్రులు చదువుకున్న అమ్మాయి డాక్టర్ చక్రవర్తి వంటి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు అప్పటికే ఆయన ప్రతిభను గుర్తించిన అగ్నే నాగేశ్వరరావు తర్వాత సినిమాలకు దర్శకుడిగా అవకాశం ఇస్తానని వాగ్దానం చేశాడు అప్పట్లో ఆకాశవాణి హైదరాబాదులో నిర్మాతగా ఉన్న గొల్లపూడి మారుతీరావు రచయిత్రి జిద్దనపూడి సులోచన రాణి ఈ సినిమాలకు కథలను సమకూర్చగా భిమిడిపాటి రాధాకృష్ణ గొల్లపూడి కలిసి మాటలు రాశారు దుక్కిపాటి మధుసూదన్ రావు స్క్రీన్స్ పే రాశారు ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది సిరిసిరిమోవా సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది కె విశ్వనాథ్ మొత్తం 60 సినిమాలకు గాను దర్శకత్వం వహించారు ఆయన జేవి సోమ్యాజ్తో కలిసి చేసిన శంకరాభరణం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ సినిమాతోనే కె విశ్వనాథ్ దర్శకుడిగా పేరు సంపాదించాడు కె విశ్వనాథ్ దర్శకుడుగానే కాకుండా నటుడిగా పేరు తెచ్చుకున్నాడు లాహిర్ 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 సినిమాలో ఆయన కథానాయకుడు హరికృష్ణకు తండ్రిగా నటించాడు తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్లో హీరోయిన్కు కాజల్కు తాతగా నటించారు ఠాగూర్ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించారు బాలకృష్ణ నటించిన లక్ష్మీనారాయణ సినిమాలో బాలకృష్ణకు తండ్రిగా నటించారు తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన ఆడవారి మాటలకు అర్ధర్వేరు సినిమాలో త్రిష్కు తాతగా నటించారు ఈయన ఎల్వి ప్రసాద్ బిఎన్ రెడ్డి తర్వాత దాదాసాహెబ్ పాల్కే అవార్డు పొందిన తెలుగు సినిమా దర్శకుడు ఈయన సినిమాలో శాస్త్రీయ సంగీతం అందరినీ అలరించింది సిరివెన్నెల స్వర్ణకమలం స్వాతికిరణం లాంటి సినిమాలో శాస్త్రీయ సంగీతం కనిపిస్తుంది అగ్ని నాగేశ్వరరావు దగ్గుపాటి రామనాయుడు ఎల్వి ప్రసాద్ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి తర్వాత ఈయన దాదాసాహెబ్ పాల్కే పొందారు కె విశ్వనాథ్ ప్రస్తుతం సినిమాకు దూరంగా ఉన్నారు విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది శంకరాభరణం జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి వంటిది పాశ్చాత్య సంగీత హోరలో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయ సంగీతానికి పూర్వవైభవాన్ని పునఃస్థాపించాలనే ఉద్దేశాన్ని ఈ సినిమాలో ఆయన ఆవిష్కరించారు భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కొడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీశారు వాటిలో కొన్ని సాగర సంగమం శృతిలయలు సిరివెన్నెల స్వర్ణకమలం స్వాతికిరణం మొదలైనవి కుల వ్యవస్థ వరకట్నం వంటి సామాజిక అంశాలను కూడా తీసుకుని విశ్వనాథ్ చిత్రాలు నిర్మించారు సప్తపది స్వాతిముత్యం స్వయం కృషి శుభోదయం శుభలేఖ అపద్బాంధవుడు శుభ సంకల్పం వంటి సినిమాలకు ఈ కోవలోకే వస్తాయి శంకరాభరణానికి జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రత పురస్కారం లభించింది స్వాతిముత్యం సినిమాకు 1986లో ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను విశ్వనాథ్ భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించింది విశ్వనాథ్ గారు సినిమాల ప్రత్యేకత ఏంటో గొప్పగా చెప్పాల్సిన పని లేదు అందులో కొన్ని విశ్వనాథ్ సినిమాలో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది తన సినిమాలకు ఎక్కువగా కెవి మహాదేవన్ కానీ ఇళయరాజన్ కానీ సంగీత దర్శకులుగా ఎంచుకునేవారు కొన్ని సినిమాల్లో పండిత హరిప్రసాద్ చౌరాసియా కేలు చరణ్ మహాపాత్ర శరణ్ లోవెల్ వంటి ప్రముఖ కళాకారులతో కలిసి పనిచేశాడు కెరీర్ చివరి దశలో దర్శకుడిగా బాధ్యతలు విరమించుకుని నటుడిగా ప్రేక్షకులకు అలరించారు 1980 జాతీయ ఉత్తమ కుటుంబ కథా చిత్రం శంకరాభరణం గాను 1982 నర్గిస్ దత్ జాతీయ సమైక్యత ఉత్తమ చిత్రం సప్తపది 1984 జాతీయ ఉత్తమ చలనచిత్రం తెలుగు సాగర సంగమం 1986 జాతీయ ఉత్తమ చలనచిత్రం తెలుగు స్వాతిముత్యం 1988 జాతీయ ఉత్తమ చలనచిత్రం శృతిలయలు 2004 జాతీయ ఉత్తమ చలనచిత్రం స్వరాభిషేకం అలాగే అందుకున్న పురస్కారాలు 1992 రఘుపతి వెంకయ్య పురస్కారం 1992 పద్మశ్రీ పురస్కారం దాదాసాహెబ్ పాల్కే పురస్కారం అందుకున్నారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈయన కాశీనాథుని విశ్వనాథన్ శాస్త్రి గారు 92 ఏళ్ల వయసులో రుద్రాప్య సమస్యలతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 ఫిబ్రవరి 2న శవైక్యం చెందారు ఇది ఫ్రెండ్స్ కాశీనాథుని విశ్వనాథన్ గురించి కొన్ని వాక్యాలు ఈయన ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోలో ఎంతమంది చూసారో కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతవరకు చూసారంటే ఈ వీడియో నచ్చే ఉంటుంది అందుకే ఒక లైక్ ఇచ్చేయండి రెండు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం